బ్రాహ్మణ పెద్దలందరికీ, సోదర సోదరీమణులందరికీ నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అవాస్తవాల్ని వాస్తవాలుగా ప్రవర్తి ప్రచారం చేస్తూ ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితిలో అనేక అవాస్తవాల్ని తీసుకొస్తున్నట్టే ఇవాళ బ్రాహ్మణులను కూడా రాజకీయాల్లోకి లాగి, కులాన్ని రాజకీయాల్లో లాగి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ 2004-2014 మధ్య 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినట్టు ఒక్క బ్రాహ్మణ కుటుంబానికైనా న్యాయం చేశారా? ఒక్క బ్రాహ్మణునైనా ఆదుకున్నారా? ఇదే మల్లాది విష్ణు సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క బ్రాహ్మణ కుటుంబాన్నైనా ఆదరించాడా, సహాయపడ్డా అని ఈ వీడియో ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ బ్రాహ్మణ కుటుంబాన్ని కానీ ఏ పేదవాడిని కానీ ఆదుకున్నటువంటి వీళ్ళు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో ఏ బ్రాహ్మణులకు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి వేలాది మందికి స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, స్వయం ఉపాధి లోన్లు ఇవ్వటం కానీ, చనిపోతే డబ్బులు ఇవ్వటం కానీ, 2000 రూపాయలు పింఛన్లు ఇవ్వటం కానీ, వేల మందికి ఇళ్ళు ఇవ్వటం కానీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఎన్నికల్లో ఏదో విధంగా నెగ్గాలని, ఏదో విధంగా బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఓట్లు సంపాదించాలని కుట్రలు పన్నుతూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవాళ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి బైబిల్ పట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు, హిందువుల దగ్గరికి వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కులాల మధ్య చిచ్చు పెట్టాలని. ఈరోజు నేను 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను బ్రాహ్మణుల్లో పుట్టకపోయినా బ్రాహ్మణుల్లో ఒకటిలాగా బ్రాహ్మణుల అభివృద్ధికి పనిచేసినటువంటి శాసనసభ్యుడు బోండా ఉమ్మ ఒక్కడే అని ఈ సందర్భంగా మా పెద్దలందరూ గుర్తు చేస్తూ ఉన్నా. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా అవాస్తవాల్ని వాస్తవాలు చేయలేరు. అలాగే ఈ విష ప్రచారాలు చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకి కంప్లైంట్ కూడా ఇస్తా ఉన్నా. ఏది ఏమైనా మా పెద్దలందరూ విజ్ఞతతో ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి, బ్రాహ్మణులకి మేలు చేసిన తెలుగుదేశం పార్టీకి మీ ఆశీస్సులు అందజేయమని కోరుకుంటూ మీ బోండామ్మ మహేశ్వరరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.